అందుకని ఒకసారి చేయగలిగిందే ఉంది. మనం పంచ్ ప్రభాకర్ గారి దగ్గరికి వెళ్దాం. పంచ్ ప్రభాకర్ గారు చూశారు కదా పవన్ కళ్యాణ్ గారు రాసిన లెటర్ చూసుంటారు. ఆయన చాలా తీవ్ర ఆవేదనతోటి ఆ లెటర్ రాశారు. సో ఎలా చూస్తున్నారు అది? పవన్ కళ్యాణ్ గారు లెటర్స్, లెటర్ ప్రహసనాలు చాలా జరుగుతుంటాయి. నేను అన్ని చూస్తుంటాను, మీకంటే ఎక్కువ నేను చూస్తుంటాను పాలిటిక్స్ గురించి. ఆఫ్ కోర్స్ అట్లా చెప్పడం మంచిది కాదు, బట్ దట్ ఈస్ మై జాబ్ అనుకోండి. ఈ రోజు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు లెటర్ రాశారో దాన్ని క్లియర్ కట్ గా తెలుస్తుంది, ఎవరి ఎవరి ఓట్ల కోసం ఎవరు దేబిరిస్తున్నారు అనేది. ప్రభాకర్ గారు కొద్దిగా మీరు ప్రభాకర్ గారు కొద్దిగా మీరు అడ్జస్ట్ చేసుకుంటారా, మీ కెమెరా అడ్జస్ట్ చేసుకుంటారా, పక్కకి వెళ్ళిపోతున్నారు, కొద్దిగా మీ కెమెరా అడ్జస్ట్ చేసుకోండి, మీరు ఫ్రేమ్ లోకి రండి. సో రైట్ రైట్ కొంచెం పక్క జరగండి. రైట్ రైట్ దిస్ ఇస్ ఓకే, దిస్ కొద్దిగా దిస్ ఇస్ ఓకే అండి, దిస్ ఇస్ ఓకే. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాకు అతి పెద్ద ఎప్పుడు వినిపించే ఒక పదం కాపు కులం. ఎన్నికలకు వచ్చిన ప్రతిసారి నేను ఒకటి చెప్తున్నా, కాపు కులస్తులకి ఇది ఏదే వాళ్ళు వాళ్ళందరికంటే ఇండివిజువల్ గా ఆలోచించే వ్యక్తులు, వాళ్ళు ఎవరి మాట వినరు, వాళ్లకు కులగజ్జి తక్కువ. మీరు ఎంత కొట్టుకున్నా కాపు కులాలు వాళ్ళు ఏకం కారు, ఎందుకంటే వాళ్ళు ఇండివిజువాలిటీ ఎక్కువ. మీకు అది ప్రతిసారి ఎలక్షన్ లో ఓడిపోయినప్పుడు గెలిచినప్పుడు కాపులు ఉంటేస్తారు, కర్ణుడి సావుకు గెలుపుకు 100 కారణాలలో ఆ కాపులు తీసుకొచ్చి పెడుతూ ఉంటారు. నేను ఇది చూస్తూనే ఉన్నా, ఈ తంతు 40 ఏళ్ళ నుంచి ఎలక్షన్ లో చూస్తూనే ఉన్నాము, అంతా చేస్తున్నాం. కానీ వాళ్ళని ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అనే అతనే ఎక్కువ తిట్టించాడబ్బా. ఈ పవన్ కళ్యాణ్ జనసైనికుల ద్వారా ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత కాపు కులాన్ని అత్యంత నీచంగా ఈసడింపు మాట్లాడిన మాటలు ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళ కులస్తులే, అది కాపు కులస్తులే. అయ్యో అనిపిస్తుంది నాకు, ఎందుకంటే నా రూమ్మేట్ కాపు కులస్తులే, మా నాన్న మా అమ్మను చూసుకుంది కాపు కులస్తులే, నన్ను చదివించింది కాపు కులస్తులే, ఈ రోజు తిరిగేది కాపు కులస్తులతోనే. అంటే నేను కాపు కులంతో తిరగను, వ్యక్తులతో తిరుగుతాను, వ్యక్తిత్వం ఉన్నవాళ్ళతో తిరుగుతాను. ఇది గమనించకుండా ప్రతిసారి ప్రతి రాజకీయ పార్టీ కాపుల కోసం దేబిరిస్తున్నారు. కాపులు అంగడి వస్తువులు కాదు, కాపులను కొనలేవు, కాపులను మభ్యపెట్టలేవు. కాపుల్లో విద్యావంతులు ఉన్నారు, చదువుకున్న ఉన్నారు, ఆ శాస్త్రవేత్తలు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఊరికే కాపు అనే ఒక పేరు తీసుకొని మీరు ఎన్ని చేసినా ఏమీ జరగవు అనేది మాత్రం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఈ టీవీ 99 సందర్భంగా ఎన్నోసార్లు ఒక 100,000,000,000 సార్లు రామకోటి టైపు లో కాపు 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 అని మాట్లాడుతున్నారు కదా, వాళ్ళందరికీ నాది ఇది డైరెక్ట్ సమాధానం. ఇది ఎన్నో రోజుల నుంచి ఆయన ఒక మాట అందులో ప్రస్తావన చేశారు, అది తూర్పుగోదావరి జిల్లా కాపు రిజర్వేషన్ పోరాటం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన అల్లర్ల వెనక మాస్టర్ క్రిమినల్ బ్రెయిన్ ఎవరో అందరికి తెలుసు, ప్రస్తుతం ఆయన ఎవరితో అంట కాగుతున్నారో కూడా తెలుసు అని పరోక్షంగా హస్ మెన్షన్డ్ అబౌట్ ముద్రగడ పద్మనాభం గారి గురించి. ఒకటే ఒకటే అండి, ముద్రగడ పద్మనాభం గారు నాకు 56 సంవత్సరాలు. ఇప్పుడు నేను మొట్టమొదటి రాజకీయ పరిజ్ఞానం తెలిసినప్పుడు నిజంగా నాకు ఆయన ఆయన కాపు అని తెలియదు. ఒక మంచి నాయకుడు అని మాత్రం అదే రంగా గారు ముద్రగడ గారు గురించి నాకున్న అభిప్రాయం. నేను ఎప్పుడు పాలిటిక్స్ లో ఇప్పుడు 30 ఏళ్ళ నుంచి లేను, అసలు ఇండియాలో లేను, 24 ఏళ్ళ నుంచి ఇండియాలో లేను, 30 ఏళ్ళైంది ఇండియా వదిలేసి. నాకెంతవరకు తెలిసిన కాపు నాయకులు అంటే నేను నాయకులు కాపు అని నాకు ఎప్పుడు తెలియదు. డబ్బులు పోగొట్టుకొని ఒక పార్టీని విని ఒక ఏదో చెయ్యాలనే తపనతో డబ్బులు పోగొట్టుకున్న నాయకులు ఎవరన్నా ఉన్నారంటే కొంతమంది ఒక సిద్ధాంతం కోసం పోరాడిన వాళ్ళలో ఇద్దరు ప్రాణాలు పోగొట్టుకున్న నాయకుడు రంగా, డబ్బులు మానం పోగొట్టుకున్న నాయకుడు ఉన్నారంటే ఆయన ముద్రగడ గారు. ఆయన్ను ఈయన ఏమంటాడో నాకు తెలియదు. ఈయన ఏం చేశాడో కాపులకి 12 సంవత్సరాల నుంచి పార్టీ పెట్టాడు, ఏం చేశాడు ఆయన? ఆయన కాపుల రిజర్వేషన్ కోసం పోరాటం చేసింది నిజము, చంద్రబాబు చెప్పింది నిజము, అది అతి సంక్లిష్టమైన సమస్య అని తెలుసు. అయినా కానీ ఆయనకు సపోర్ట్ చేసింది ఈయన, అందరికీ తెలుసు అది కాని పని అని. అంటే ఆఫ్ కోర్స్ కాని పని అంటే ముద్రగడ పద్మనాభం గారు ఏదో విధంగా సాధించాలి, ఏదన్నా సెంట్రల్ గవర్నమెంట్ కూడా కన్విన్స్ చేయాలి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు మరి
నేను ప్రధానమంత్రులు మార్చాను లేకంటే ప్రధానమంత్రులు పెట్టాను అన్నాడు కదా. సరే ఈ పెద్ద మనిషి దగ్గర పోతే ఏమో నైతం ఏమైనా చేసాడేమో కాపు రిజర్వేషన్లు. దాని తర్వాత దాని వెనకాల గొడవలు ఇవన్నీ సృష్టించిన తర్వాత కాపు వాళ్ళ మీదకే కేసులు పెట్టారు. ఆ కేసులు అన్ని పెట్టినప్పుడు ఎవరు చంద్రబాబు హయాంలో పెడితే మళ్ళీ రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి వచ్చి కేసులన్నీ తీసేసాడు ఏమి. సో ఇది ఒక ప్రహసనంగా జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కాపు అనే ఒక రెండు పదాలని అసలు ఎట్ల పడితే అట్లా వాడుకుంటున్నారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఏదో 10 మంది కలిస్తే పెళ్లికో వనభోజనాలకో పోయి చేసినంత మాత్రాన వాళ్ళు ఇండివిజువాలిటీస్ ఒక సిద్ధాంతాలకి అమ్ముడుపోతారని నేను మాత్రం ఏ రోజు అనుకోలేదు. నేను నా మాట ఇప్పుడు కాదు, మీరు కావాలంటే ఒక 10 వీడియోలు చేసింటాను, కావాలంటే చూసుకోండి. మనతో పాటు ప్రభాకర్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మనతో పాటు జనసేన అధికార ప్రతినిధి శివపార్వతి గారు జాయిన్ అయ్యారు. నమస్తే శివపార్వతి గారు. పవన్ కళ్యాణ్ గారు రాసిన లెటర్ చూసారు.